ఆలోచించవే ఏం చేస్తే ఆయన ఇక్కడి నుంచి వెళ్లకుండా ఆపొచ్చో ఆలోచించు. నేనైతే ఏం చేయలేను, కానీ ఇలాంటి విషయాల్లో మీనాక్షి అయితే మంచి సలహా ఇస్తుంది, తన్నే అడగమ్మా. దానా, ఇంకా నయం, మీ నాన్నగారు ఇక్కడ ఉండరు అని నాతో ఛాలెంజ్ చేసింది అది. వెళ్లరూ, ఇక్కడే ఉంటారని నేను ఛాలెంజ్ చేశాను. ఇప్పుడు ఆ విషయం దానికి తెలిసిందంటే మీ నాన్నగారిని దగ్గరుండి అదే బయటికి పంపించేస్తుంది. అమ్మా, ఏదో నీతో మాటకి మాట సమాధానం చెప్తుందే కానీ మరీ అలా చేయదమ్మా. నా మాట విని ఒక్కసారి మీనాక్షిని అడగమ్మా, నాన్నని వెళ్లకుండా ఆపుతుంది. దాంతో ఛాలెంజ్ చేసి మళ్ళీ దాని దగ్గరికి వెళ్తే ఓడిపోయినట్లవుతుంది కదే. నేను వెళ్ళను. అమ్మా, నీకు మీనాక్షితో పంతం ముఖ్యమా, నాన్న ఇక్కడ ఉండడం ముఖ్యమా? ఇంకా ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అయినా సరే, నేను దాని దగ్గరికి వెళ్ళి అడగను. అది నన్ను శత్రువులా చూస్తోందే, అది నాకు సహాయం చేయదు. మీనాక్షి శత్రువులా చూస్తుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వే శత్రువులా చూస్తున్నావని మీనాక్షి అనుకుంటుంది. ఒక్కసారి నువ్వు మంచిగా మాట్లాడితే తను మంచిగానే మాట్లాడుతుంది. కావాలంటే ఇప్పుడు నువ్వు వెళ్ళడుగు, తను సాయం చేయకపోతే నన్నను. ఏమోనే, నువ్వెన్ని చెప్పినా సరే దాని దగ్గరికి వెళ్ళి సహాయం మాత్రం అడగను. అమ్మాజీ. ఆ నానా, నేను బయలుదేరుతాను. మీనాక్షిని ఒకసారి రమ్మని చెప్పమ్మా. ఒక్క నిమిషం నానా. సరే, తొందరగా కానివ్వండి. చూడు, వెళ్ళిపోతానంటున్నారు. అడగలేను అంటే కుదరదమ్మా. నాన్నగారు వెళ్లకుండా ఆపడం మీనాక్షికి తప్పించి ఇంకెవ్వరి వల్ల కాదు. నా మాట విన్నమ్మా. సరే అయితే, నా బదులుగా నువ్వే వెళ్ళడుగు. సరే, అడుగుతాను, కానీ నా పక్కన నువ్వు లేకపోతే ప్రయోజనం ఉండదు. రా, వెళ్దాం. నేనా? అవసరం నీదా నాదా? సరే అయితే రా నాతో. మీనాక్షి. ఏంటో దినా? ఏదో పనిలో ఉన్నట్టున్నా. నా పని మాటకేం గాని, మీకేదో పని వచ్చినట్టున్నారు. ఏంటో చెప్పండి. పొగరు చూడు, పొగరు. ఛాన్స్ దొరికితే గొంతు పిసికి చంపేస్తాను. ఏంటత్తయ్యా, ఏదో దీని దగ్గరికి పనుండొస్తే ఎంత తలతిక్కగా సమాధానం చెప్తుంది. దీనికి ఇంత తల పొగరు అనుకుంటున్నారు కాదు?